పెద్ద నోట్ల రద్దుతో తూర్పు గోదావరి జిల్లాలో బ్యాంకుల వద్ద రద్దీ కొనసాగుతోంది. నోటు కోసం ప్రజలు కోటి తిప్పలు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు అందిస్తారు. 1000 రూపాయల నోట్లు రద్దు కావడంతో తమ వద్ద ఉన్న నోట్లు మార్చుకోవడానికి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం అయితే కనుక బ్యాంకుల చుట్టూ వారంతా తిరుగుతున్నారు. ఉదయాన్న బ్యాంక్ వచ్చి పెద్ద ఎత్తున పడిగాపులు పడుతున్నారు. ప్రస్తుతం అయితే కనుక మనం కాకినాడలో ఒక బ్యాంక్ వద్ద ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు వీరంతా పెద్ద ఎత్తున మహిళలు కూడా విచ్చేశారు. ఉదయాన్నే వచ్చి ఇంట్లో వంటింటి పనులు పూర్తి చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చుని ఈ 4 రోజులు డబ్బులు చలామణి కావడంతో బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకుందామని చెప్పేసి వీరు ప్రయత్నం చేస్తున్నారు. అమ్మా మేడం, మీరు ఎన్ని గంటలకు వచ్చారు? మీకు పరిస్థితి ఎలాగుంది? మేము 10 గంటలకు వచ్చాము. నిన్న వచ్చి తిరిగి వెళ్ళిపోయామండి. ఈ రోజు మళ్ళీ వచ్చాము. నిన్న డబ్బులు ఇచ్చారమ్మా? లేదండి, రష్గా ఉందని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాము. మరి ఈ రోజు ఎంత ఇస్తానన్నారు మీరు? దేనికి వచ్చారు? ఈ రోజు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మనీ డ్రా చేసుకోవాలి. మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా ఇబ్బంది సిబ్బంది సరిగ్గా ప్రవర్తిస్తున్నారా లేదా దురుసుగా ఉన్నారా? సరిగ్గానే. అధికంగా క్రౌడ్ ఉండడంతో బ్యాచ్ బ్యాచ్లుగా లోపలికి పంపిస్తున్నారు. అలాగే అధికంగా ఈ యొక్క రద్దీ అధికంగా ఉందని ముందే ఊహించి ఈ యొక్క బ్యాంక్ యంత్రాంగం అధికార యంత్రాంగం కూడా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసింది. వయోవృద్ధులకి అలాగే మహిళలకి అలాగే మగవారికి వీరందరికీ కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తూ అయితే కనుక జిల్లా వ్యాప్తంగా బ్యాంకుల వద్ద పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. అధిక సంఖ్యలో పెద్ద ఎత్తున జనాలు క్యూ పెట్టారు. మరొకటి, జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఏటీఎంలు పనిచేస్తాయని చెప్పినా సరే ఏటీఎంలు పనిచేయట్లేదు. దాంతో ఏటీఎంలు తర్వాత ఏటీఎం తెరిచి ఉంటుందేమో అక్కడ వెళ్ళి అమౌంట్ డ్రా చేసుకోవచ్చని చెప్పి కార్డులు పెట్టుకున్న వాళ్ళు మాత్రం నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రస్తుతం అయితే కనుక జిల్లా వ్యాప్తంగా బ్యాంకుల వద్ద ఉన్న పరిస్థితి